బాక్సాఫీస్ దగ్గర వకీల్ సాబ్ సినిమా మొదటి వీకెండ్ ను పూర్తి చేసుకుంది. కొన్ని కారణాల వల్ల సినిమాకి అనేక అవరోధాలు ఎదురయ్యాయి. రెండవ రోజు కన్నా మూడవ రోజు టికెట్ రేట్లు ఆంధ్రాలో చాలా సెంటర్స్ లో తగ్గించారు. దాంతో ఆక్యుపెన్సీ ఎక్కువ ఉన్న కలెక్షన్స్ తగ్గాయి. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు 32.24 కోట్ల షేర్ అందుకున్న తర్వాత రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలు బయటికి వచ్చాయి. ముందుగా రెండవ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ గమనిస్తే నైజాం లో 3.65 కోట్లు, సీడెడ్ లో 1.8 కోట్లు, వైజాగ్ లో 2.14 కోట్లు, ఈస్ట్ లో 80 లక్షలు, వెస్ట్ లో 58 లక్షలు, గుంటూరులో 71 లక్షలు, కృష్ణాలో 65 లక్షలు, నెల్లూరులో 41 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా 10.74 కోట్ల షేర్ ను 18 కోట్ల గ్రాస్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు సాధించింది. దాంతో రెండవ రోజు టాలీవుడ్ తరపున నాన్ బాహుబలి 2 రికార్డు ను నెలకొల్పింది వకీల్ సాబ్ సినిమా. ఇక మూడవ రోజు బుకింగ్స్ బెటర్ గా ఉన్నా టికెట్ రేట్లు చాలా సెంటర్స్ లో తగ్గుముఖం పట్టగా ఆ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపించింది. దాంతో సినిమా రెండవ రోజు కన్నా మూడవ రోజు ఓవరాల్ కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి. మూడవ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 3.9 కోట్లు, సీడెడ్ లో 1.85 కోట్లు, వైజాగ్ లో 1.71 కోట్లు, ఈస్ట్ లో 71 లక్షలు, వెస్ట్ లో 52 లక్షలు, గుంటూరులో 61 లక్ష, కృష్ణాలో 71 లక్ష, నెల్లూరులో 38 లక్షల షేర్ సాధించింది ఈ సినిమా. దాంతో మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 10.39 కోట్ల షేర్ ను 17.7 కోట్ల దాకా గ్రాస్ ను సాధించింది. దాంతో ఇప్పుడు మొత్తం మీద 3 డేస్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ను కూడా గమనిస్తే నైజాం లో 16.3 కోట్లు, సీడెడ్ లో 8.15 కోట్లు, వైజాగ్ లో 7.70 కోట్లు, ఈస్ట్ లో 4.62 కోట్లు, వెస్ట్ లో 5.60 కోట్లు, గుంటూరులో 5.26 కోట్లు, కృష్ణాలో 3.25 కోట్లు, నెల్లూరులో 2.49 కోట్ల షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వీకెండ్ లో 53.37 కోట్లు, 79.7 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో అప్డేట్ అయిన కలెక్షన్స్ మొత్తం మీద మొదటి వీకెండ్ లో 3.15 కోట్ల షేర్ ను సాధించింది. ఓవర్సీస్ మొత్తం మీద 3.3 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వీకెండ్ లో ఈ సినిమా 59.82 కోట్ల షేర్ ను 91 కోట్ల వరకు గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇది సినిమా మొత్తం మీద 3 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలు. ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండి ఉంటే తెలుగు రాష్ట్రాలలోనే సినిమా మరో 4-5 కోట్లు అవ్వలీలగా 3 రోజుల్లో సొంతం చేసుకుని ఉండేది. ఓవర్సీస్ అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండి ఉంటే వీకెండ్ లోనే సినిమా మినిమం 28 నుండి 70 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ను అవ్వలీలగా వరల్డ్ వైడ్ సాధించి ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోవడం విశేషమే. ఇక సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 90 కోట్లు కాగా ఇప్పుడు ఇంకా క్లీన్ హిట్ అవ్వాలి అంటే మరో 30.18 కోట్ల షేర్ ను సాధిస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి సినిమా ఎలాంటి ప్రదర్శనను కనబరుస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.